ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కానీ బుర్ర పిచ్చుకుపోతుందండి బాబు. ఉదయాన్నే ఎవడ పడతాడు మెయిల్ వేసేస్తాడు. అయినా ఉదయం 10 గంటలు లేచి పని ఎవడ చేస్తాడు చెప్పండి. ఈ అదోలకు బొద్దుగా కామన్ సెన్స్ ఉండట్లేదండి. హలో బా. హలో బా, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు ఏంటి? ఇంకెలా ఉంటానరా, నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పాక. ఈరోజు సర్వనాశనం, దరిద్రం. ఊరుకో బా, నువ్వు నీ ఎక్సకాలు. ఎక్కసకాల నీకు అలాగే ఉంటుందిరా, ఎక్కసకాలుగానే ఉంటుంది. ఆ అబ్బా, నీ కామెడీ నువ్వు అలాగనా? కామెడీ కాదు, నువ్వు ఎందుకు తగలంటావు అది చెప్పు ముందు. ఎందుకంటే బావా, రోడ్ దాటుతుంటే మీ ఇల్లు కనిపించింది. మీ తమ్ముడు నువ్వు ఎలా ఉన్నావు చూద్దాం చెప్పి వచ్చాను. ఏ రాకూడదా? ఆడు నేను ఎలా ఉన్నాను చూద్దాను వచ్చావా? అవును. అలా కాదు కానీ ఇప్పుడు నిజం చెప్పరా. నిజం అంటే బాగా అయినా నీ తాబద్దాలు ఎందుకు చెప్పడం బా? నాకు చెప్పు, నిజం చెప్పు. అసలు ఫుడ్ బాగా చేస్తావు, సో ఏదైనా వండి పెడతావని తినేసి వెళ్దాం చెప్పి వచ్చాను. వండి పెడితే తినేసి వెళ్తావా? అవును. నా జీవితంలో నేను ఏదైనా పెద్ద తప్పు చేశానంటే అది ఎదోటో ఫ్రెండ్షిప్ చేయడమేనండి. అది మళ్ళీ కామెడీలు మళ్ళీనే. జనాలు రోజు వస్తాడు, అది వండేట్టు ఇది వండేట్టు అని నా పేకల మీద కూర్చుంటాడు. ఏదో అది నేనా? అరే నీ కంటికి నేను ఆ కార్తీక దీపంలోని వంటలక్కలు కనిపిస్తున్నాను రా. నీకు మధ్యలో ఆడెందుకు వచ్చింది? నీకు ఆవిడ ఎందుకు వస్తుంది కానీ ఆయన ఇంట్లో సామాన్లు వంటలు ఎట్లంటలేదు కదా. సామాన్లు లేవా? లేవు. సామాన్లు అయిపోయి సామాన్లు లేవా? అయిపోయిరా? లేవు. నేను తెస్తావా సామాన్లు? అయితే ఏ సామాన్లు తెచ్చేస్తావు? నేను తెస్తావా సామాన్లు? ఏ సామాన్లు తెస్తావు రా? సామాన్ తెస్తాను బా. ఆగరా, రొంకు మూడ కంగారు ఎందుకు? సామాన్ తెస్తాను, వెళ్ళిపోతున్నాను. మారడండి ఈ దరిద్రుడు జీవితంలో మారడం. ఇంకా ఏ చాలే ఇంకా అల్లదా ఏంటి? అరే బా, మా ఏటా కేకలేడు అడుగుతున్నాళ్ళు, ఎందుకు అరుస్తున్నావు? చికెన్ తెచ్చాను బా. చికెన్ తెచ్చావా? మంచి పని చేశావా? ఇంతగా ఎంత ఏంటి చికెన్? అరకేజీ. అరకేజీ? అబ్బో, మంచి పని చేశారా బా. మరి చికెన్తో ఏ వెరైటీలు చేస్తావు? ఏ వెరైటీలు చేస్తానా? ఈ చికెన్తోని ఓ 10 రకాల కూరలు ఉండి మన వీధులు అందరికి బఫే భోజనాలు పెట్టేస్తాను. బఫే భోజనాలు దీంతో మరీ ఎటకారం కనిపిస్తున్నా నేను. మరి ఎటకారం కాదు, ఇంకేటరా తెచ్చిన అరకే చికెన్తో ఏటేటో ఉండాలరా? ఏమేమి వండాలా? నోర్మి తండూరి చికెన్ వండుతాను, మూసుకొని తిను. మూసుకుని వెళ్తాను బా. నో నో, ఓకే ఓకే. హాయ్, హలో, సలాం అలైకుమ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ కుకింగ్ ఛానల్ బ్యాచిలర్స్ కిచెన్, ఏ కామెడీ కుకింగ్ షో బై సతీష్ కాసర్పు అండ్ బాలు. హలో. ఏంటి కామెడీ కిచెన్ అంటున్నాడు, ఏంటని చూస్తున్నారా? ఇక్కడ నిలబడి ఉన్నాడే ఈడి పేరు బాలు. ఈడికి ఈ షోకి ఏ విధమైన సంబంధం లేదండి. ఈడు జస్ట్ నేను వండిన సామాన్లు అన్నీ దుబ్బి తినడానికి వస్తాడు. అండ్ అంతేకాకుండా నేను ఏ పని చేసినా పక్కన కూర్చొని సతాయిస్తుంటాడు. అది తప్ప ఇక్కడ ఇంకేమి చేయడు. ఈ నెల పట్టించుకోవద్దు, పట్టించుకోవద్దు. ఓకే. సో ఈరోజు మన బ్యాచిలర్ కిచెన్లో తండూరి చికెన్ ఉండదామని డిసైడ్ అయిపోయామండి. బాలు, ఇంతకీ తండూరి ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను నీకేం తెలుసా? నాకెందుకు తెలియదు బాబా, ఈ డిష్ తప్ప ఎక్కువ పేలుతున్నా ఎందుకు బాబుట్టు? ఏడ్రా స్కిట్లో లేని డైలాగ్ చెప్పా, బీప్ పగిలిపోద్దు. చూడు నవ్వాడు, చూడు. సో తండూరి చికెన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను మీకు తెలుసా? చాలామంది ఏమనుకుంటారు, తండూరి చికెన్ అంటే ఓన్లీ రెస్టారెంట్లోనే దొరుకుతుంది, హోటల్లోనే దొరుకుతుంది, అది ప్రిపేర్ చేయాలంటే పెద్ద పెద్ద ఓవెన్స్ అని లేకపోతే గ్రిల్ ప్యాన్స్ అని ఇంత పెద్ద దమ్లా ఉండాలని చెప్పేసి అనుకుంటారు. అవేమీ అక్కర్లేదండి, మన ఇంట్లోనే మనకు దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా నీట్గా స్పైసీగా ఆసమ్గా తండూరి చికెన్ తయారు చేసుకోవచ్చు. సో ఆ ప్రొసీజర్ ఏంటో నేను మీకు ఇవాళ చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ప్రిపేర్ తండూరి చికెన్ ఇన్ అవర్ బ్యాచిలర్స్ కిచెన్. ఏమంటావు? తండూరి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన బాలు కూడా ఆల్రెడీ సెట్ చేసి పెట్టాడు, అవి ఏంటంటో మీకు చూపిస్తాను. కెమెరా కొంచెం తీసారు ఇక్కడికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కరుణామయుడు, మహానుభావుడు, దయామయుడైన మా బాలు గారు తీసుకొచ్చిన అరకేజీ చికెన్. దీంతోపాటు కారం, ఉప్పు, గరం మసాలా, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక ఉల్లిపాయ, ఇంకా ఒక నిమ్మకాయ. దాంతోపాటు ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ అండి, అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంకా బటర్, ఆయిల్, కొత్తిమీర,
చాట్ మసాలా. ఇవన్నిటితో పాటు ఒక ఇంపార్టెంట్ ఐటెం ఉందండి, అది చూపించడం మర్చిపోయాను యాక్చువల్గా, అదే పెరుగు. పెరుగు కూడా చాలా ఇంపార్టెంట్ అండి వీటితో పాటు. ఇక్కడ మీరు గమనించినట్లయితే తండూరి ప్రిపరేషన్ కోసం ఏ ఐటమ్స్ కావాలో మీకు చెప్పాను, కానీ వాటి కొలమానం ఎంతో ఎంత పరిమాణంలో తీసుకోవాలో నేను ఇంకా చెప్పలేదు. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో రన్ టైంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం తెచ్చుకున్న చికెన్కి రెండు వైపులా కట్స్ పెట్టాలి. ఈ కట్స్ ఎందుకు పెడతాం మీకు తెలుసు కదా, మనం యాడ్ చేయబోయే మసాలాలు నీట్గా చికెన్కి పట్టాలి అంటే డెఫినెట్గా ఇలాంటి కట్స్ పెట్టాలండి. మరీ డీప్గా కట్ చేయొద్దు, ఎందుకంటే ముక్క వేగుతున్నప్పుడు చెదిరిపోయే అవకాశం ఉంటుంది, సో అందుకు. మనం ఫస్ట్ తందూరి చేయాలంటే చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ అలాగో నేను మీకు చెప్తాను. బాలు ఆ స్టీల్ గిన్నె అనుకో. ఇందులో చేయకూడదు, నేను చెప్పింది చెయ్యరా. ఆ స్టీల్ కింద ఎందుకు? ఓకే ఇవ్వు ఈడు ఎక్స్ట్రాలు. ఇది ఎందుకు అడిగా నీకు తర్వాత తెలుస్తుంది. ఓకేనా, ఇది పక్కన పెట్టు. సో ఇప్పుడు ఈ చికెన్లో మనం ఉంచుకున్న మసాలాలన్నీ కలిపి మ్యారినేట్ చేస్తాం. ముందుగా తండూరి మ్యారినేషన్ కోసం ఏవే మసాలాలు యాడ్ చేసుకోవాలో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇది ఒక రెండు స్పూన్లు చాలు. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. ఉప్పు రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను నేను. అలాగే కారం. కారం నేను రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా ఇది వన్ స్పూన్ వేసుకోండి చాలు. కొరియాండర్ పౌడర్ ఇది 1.5 స్పూన్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకున్నా ఏం పర్లేదు, ఇది నేనైతే 1.5 వేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జీరా పౌడర్, ఇది 1 స్పూన్ చాలండి, ఎక్కువ. బాలు మనకు కావాల్సిన మసాలాలన్నీ ఇందులో వేసాం. ఓకే, ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ పట్టేలాగా మనం మసాజ్ చేసుకోవాలి అన్నమాట. మసాజ్ అంటే నువ్వు అనుకున్న మసాజ్ కాదురా బాలు, మ్యారినేట్ చేయడానికి మసాజ్ చేస్తారు కదా అదన్నమాట. ఇప్పుడు మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి, అంటే అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకోవాలన్నమాట నీట్గా. తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, ఇది తండూరికి మంచి కలర్ని ఇస్తుంది. బా నాకు డౌట్ చెప్పరా, ఇప్పుడు ఇది వేయడానికి ఇది స్పూన్ అన్నావు, అదో స్పూన్ అన్నావు, ఇదేం స్పూన్ అన్నావు, రెండు స్పూన్లు ఇది అన్నావు, అసలు ఏ స్పూన్? టీ స్పూనా లేక టేబుల్ స్పూనా చెప్పేది? రెండు కాదరా. రెండు కాదా? ప్లాస్టిక్ స్పూన్. ప్లాస్టిక్ స్పూనా? ఎస్. మండుతుందా? మరి ఎందుకు మండదా? ఒక టేబుల్ స్పూన్ అది, సారీ టీ స్పూన్, టీ స్పూన్ అది. ఓకే, అయినా ఇప్పుడు అది ఏ స్పూన్ అయితే నీకు ఎందుకు రా? బా నా కోసం కాదు బా, మన ఆడియన్స్ కోసం బా. ఓ అవును కదా, సూపర్ రా బాలు. నువ్వు నీకు బుర్ర ఉందిరా, ఏదో అనుకున్నాను. మరి ఏమనుకున్నావు? మరి మనం బుర్రకి ఎక్కడ మనం ఎక్కడ ఉండాల్సిందే. మరి వెళ్ళిపోవచ్చు. మరి నేపథ్యం వల్ల మరి తొక్కేసారు మా. నెపోటిజం స్పెల్లింగ్ చెప్పరా? ఫైనల్ కానీ చెప్పండి. అందుకే మన తెలియని వాడు మనం మాట్లాడుకోవాలి. ఓకే ఓకే బాలు, ముక్కలకు నీట్గా మసాజ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్. టీ స్పూన్స్ ఓకే, అర్థం. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నీట్గా దీన్ని మసాజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ముక్కల్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయాలంటే చెప్తా, చూ ఈ ముక్కు ఉందా, ఇలా కొట్టాలి. ఓకే, ఎందుకు ఇలా కొట్టాలంటే ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇందులో మసాలా బాగా పట్టదు. మనం ఇలా ట్యాప్ చేస్తే ఏమవుతుంది, ఎలాంటి చోట్లైనా మసాలా నీట్గా ఎంగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ముక్క తింటున్నప్పుడు జ్యూసీగా, టెండర్గా, స్పైసీగా చాలా బాగుంటుంది. చాలా మంది ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అట్లీస్ట్ 2 మినిట్స్ ఇచ్చేయాలి కంపల్సరీ, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఏ చికెన్ కైనా, ఇదేనా కాదు ఏ చికెన్ కైనా,
తందూరి కాదు ఏదైనా దేనికైనా నువ్వేదో అడుగుతున్నావు. అదే బా, ఇది అంతా నువ్వు కలుపుతున్న తర్వాత చూస్తున్న తర్వాత నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిందా? ఏ డౌట్? డౌట్ చెప్తాను కానీ మరి డౌట్ విన్నాక నువ్వు సీరియస్ అవ్వకూడదు. మరి కోప్పడకూడదు. కోప్పని చెప్పరా, చటాక్ పడకూడదు. చెప్పరా రే. అదే బా, ఇది కలపడం చూస్తుంటే నాకు గుర్తు వస్తుంది, అంత ముందేమన్నా మురి మిక్సర్ బండి ఏమన్నా ఉంది. మురి మిక్సర్ బండి అంత బాగా కలుపుతున్నా కదా. అంటే నేను నీ ఫ్యాంట్ మురి మిక్సర్ కలుపుకున్న వాళ్ళ కనిపిస్తున్నా. అంటే డౌట్ వచ్చి అడిగాను బా. అంతే చెప్తున్నాను రా బాబు, షో అవగానే నేను చంపేస్తాను. ఊరుకో బా, నీ చేతుల్లో నువ్వు నుంచి చూస్తున్నాను. కామెడీ కామెడీ చేస్తాను. అమ్మయ్యా, మ్యారినేషన్ అయిపోయింది. వాళ్ళు మ్యారినేషన్ అయిపోయిందిరా. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని అట్లీస్ట్ ఒక 1 అవర్ పాటు. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. ఏంటి తెలుసు నీకు? 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నాకు తెలుసు కదా. అవసరం లేదు, ఫ్రిడ్జ్లో అవసరం లేదు. 1 అవర్ పాటు పక్కన పెట్టుకుంటా చూడాలి. పక్కన పెట్టుకుంటానా? చాలా వీడియోలో చూసాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని చెప్తారా? అరే నువ్వు ఫ్రిడ్జ్లో ఉంది, ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అంటున్నావు. ఫ్రిడ్జ్ అయిన పరిస్థితి ఏంట్రా? ఓకే, మనది ఏ కిచెన్? కిచెన్ అన్ని అవైలబుల్ ఉండవు. ఏటి ఉన్నాయో దాంతో సర్దు. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ లేదనుకో, ఏం చేస్తావు? మూత పెట్టుకుంటాం. కరెక్ట్, మూత పెట్టుకొని పక్కన ఒక 1 అవర్ వేలు పెట్టే. అదో నాటకాలు అబ్బా, కడుపుతోన్న కొండసెల్లో ఎలా పడుకున్నావురా? అమ్మో, 1 అవర్ అయిపోయింది. రే బాలు, బాలు లేక 1 అవర్ అయింది. రే 1 అవర్ అయింది లేకరా, అక్కడ మ్యారినేట్ పందిలో పడుకున్నావు. తండూరి అక్కడ మ్యారినేట్ చేసావా? వండాలా? మర్చిపోయా? వెయిట్ ఉన్నపోతా. పదా పదా. 1 అవర్ అయిపోయిందండి. మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాయి. ఇప్పుడు 2 ముక్కల నిమ్మకాయ ఇందులో యాడ్ చేసుకుందాం. నిమ్మకాయ తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదే పెరుగు. ఇందాక మీకు చూపించలేకపోయాను, సారీ. పెరుగుని ఒక 150 గ్రామ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు అర్థమైనట్లు చెప్పాలంటే, మన కిరాణా షాపుల్లో దొరుకుతాయి కదా చిన్న చిన్న పెరుగు ప్యాకెట్లు, 12 రూపీస్ ఎంత ఉంటుంది, ఆ పెరుగు ప్యాకెట్ ఫుల్గా ఇందులో కలుపుకోవాలి. అది కరెక్ట్ క్వాంటిటీ అన్నమాట. ఇప్పుడు పెరుగుని చికెన్కి బాగా పట్టించాలి, బాగా కలుపుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. తర్వాత మన చికెన్ ఇదిగో చూడడానికి ఇలా ఉంటుందన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ తవా దానిపైన పెట్టుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ బటర్ని కూడా దానికి యాడ్ చేసుకోండి. దీనికోసం నాన్ స్టిక్ తవా తీసుకోవాలని రూల్ ఏం లేదండి, పాత కడాయిలు ఏమున్నా మీరు వాడుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ తవా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ని నీట్గా తీసుకొని తవా పైన సర్దుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉండేలాగా జాగ్రత్త పడండి, హై ఫ్లేమ్లో పెడితే ముక్కలు మాడిపోయే అవకాశం ఉంది. వావ్, మంచి వాసన వస్తుందండి బటర్ వల్ల. ఇప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసుకోండి 1-2 మినిట్స్ తర్వాత. బేసికల్గా తండూరికి ఫ్లేవర్ వచ్చేదే బటర్ వల్ల అండి. బటర్ లేకపోతే ఘీ కూడా వాడుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. సో 5 మినిట్స్ తర్వాత ముక్కల్ని తిరగేస్తున్నాను అన్నమాట. ఇది మరీ ఎక్కువగా రోస్ట్ చేసుకోవద్దు, ముక్కలు నల్లగా అయిపోతే టేస్ట్ బాగోదు. అట్లీస్ట్ 5 మినిట్స్ వేగనీయండి చాలు, అంతకుమించి అక్కర్లే. సో సెకండ్ సైడ్ కూడా 5 మినిట్స్ అయిపోయింది. చూసారు కదా ముక్కలు ఎంత బాగా వేగాయో, మీకు సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే కనిపిస్తున్నాయి.
మీరు కావాలంటే ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ముక్కలన్నీ బాగా వేగిపోయి ఆఫ్టర్ 10 మినిట్స్ అన్ని ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా ప్లేటింగ్ చేయడానికి ముందు నేను చెప్పే ప్రొసీజర్ని కంపల్సరీ ఫాలో అవ్వాలండి. అదేంటంటే ఒక అల్యూమినియం ఫాయిల్లోకి కానీ లేదా ఏదైనా చిన్న కప్లోకి ఎర్రగా కాల్చుకున్న చార్కోల్ పీస్ని యాడ్ చేసుకోండి. దానిపైన ఒక 2 డ్రాప్స్ బటర్ యాడ్ చేయండి. స్మోక్ వస్తుంది, అబ్బాబ్బాబ్బా మామూలుగా ఉండదు మరి. ఈ స్మోక్ని అలాగే ఉంచి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచండి. 2 నిమిషాల తర్వాత తీసేసేయండి. చూసారా స్మోక్ ఎంత బాగుందో? దీనివల్ల తండూరికి ఒక ఆథెంటిక్ స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అచ్చా, మీరు రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అదే టేస్ట్ వస్తుంది. 100% గ్యారంటీ. కావాలంటే ట్రై చేయండి. ఈ ప్రొసీజర్ మాత్రం స్కిప్ చేయద్దు. ఇప్పుడు తండూరిని నీట్గా ప్లేటింగ్ చేసుకొని దానిపైన నిమ్మకాయ, ఉల్లిపాయ అలాగే కొత్తిమీర జల్లుకొని నీట్గా గార్నిష్ చేసుకోండి. మీకు కావాలంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. అబ్బబ్బా సూపర్గా ఉందండి తండూరి, నాకైతే నోరు ఊరుతుంది. మీకు ఇంకో విషయం చెప్పనా? నేను వండుతున్నప్పుడు బాలుగడు ఒక 2 ముక్కలు పెనమేన్స్ తీసుకొని తినేసాడండి, నోరు కూడా కాలింది అడిగి. పాప మాగలేకపోయాడు పిచ్చర్. సో అదేండి, అలా తండూరి చికెన్ ప్రిపేర్ చేసుకొని ఎంచక్క కడుపు నిండా తినేస్తాం ఇద్దరం. మా బాలుగడు అయితే ప్లేట్లు కూడా నాగిస్తాడు. ఎరా బాలు, అంత పెద్ద తినిపించావేట్రా, ఎంత తిన్నారా దరిద్రుడా? అదే బాబు, 4 తిన్నాను బాబు. ఎక్స్ట్రాగా 4 ఎక్స్ట్రా తినేసావా? చాలా బాగున్నాయి. బాగుంటుంది బాగుంటుంది. అవును, ఆ టవలేట్రా సంతలో కోడి పెట్టలు అమ్ముకున్నాడు. తీముందది బాబు, ఏసీ కదా చలేస్తుంది. చలేస్తుందా? సరేలే, కానీ ఎంతకి మన తండూరి టేస్ట్ ఎలా ఉంది మన జనాలు చెప్పు. తండూరి టేస్ట్ చాలా బాగుంది. రెస్టారెంట్ టేస్ట్ కన్నా మనది చాలా చాలా బాగుంది. సింపుల్ గా ఉంది అండ్ రెసిపీ కూడా చాలా బాగుంది. మరి బ్యాచర్స్ కి అయితే సేపు ఇదే యాతనరా నీకు. లేదు బా, రేట్లు పెరిగింది మానేసాగా. రేట్లు పెరిగింది మానేసావా? ఓకే. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. ఇంకా మీరు ఏ రకమైన రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అవి మేము చేయడానికి ట్రై చేస్తాం. ఏరా అవును, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బ్యాచిలర్స్ కిచెన్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. గంట 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 కొట్టండి, కట్టండి, గంట గంట గణగణ. ఓకే దెన్, బాయ్ బాయ్ బాయ్.